మైదుకూరు నియోజకవర్గ ప్రజలకి జనసేన పార్టీ తరఫున శుభ సాయంత్రం. మనకందరికీ తెలిసిన విషయమే, రాయలసీమ రైతాంగం చాలా ఇబ్బందులు పడుతుంది. పంట బాగా పండినప్పటికీ గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ముఖ్యంగా పసుపు పంటను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు రైతుల యొక్క సమస్యలు వినడానికి, అలాగే మేధావులతో చర్చించడానికి రాయలసీమని తిరుపతి కేంద్రంగా చేసుకుని ఆయన పర్యటన మొదలుపెట్టారు. మనకు మైదుకూరు సంబంధించి 3వ తేదీన మనకు కేటాయించారు. కావున మైదుకూరు నియోజకవర్గంలోని రైతులందరికీ విజ్ఞప్తి, మన యొక్క ప్రధాన పంటలైనటువంటి కేపీ ఉల్లి మరియు పసుపు మనం గత దశాబ్దాలుగా పండిస్తున్నాం, కానీ గిట్టుబాటు ధర లేకనో పంట సరిగా పండకనో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా మనవి. జై జనసేన. మైదుకూరు నియోజకవర్గ ప్రజలకి జనసేన పార్టీ తరఫున శుభ సాయంత్రం. మనకందరికీ తెలిసిన విషయమే, రాయలసీమ రైతాంగం చాలా ఇబ్బందులు పడుతుంది. పంట బాగా పండినప్పటికీ గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ముఖ్యంగా పసుపు పంటను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు రైతుల యొక్క సమస్యలు వినడానికి, అలాగే మేధావులతో చర్చించడానికి రాయలసీమని తిరుపతి కేంద్రంగా చేసుకుని ఆయన పర్యటన మొదలుపెట్టారు. మనకు మైదుకూరుకు సంబంధించి 3వ తేదీన మనకు కేటాయించారు. కావున మైదుకూరు నియోజకవర్గంలోని రైతులందరికీ విజ్ఞప్తి, మన యొక్క ప్రధాన పంటలైనటువంటి కేపీ ఉల్లి మరియు పసుపు మనం గత దశాబ్దాలుగా పండిస్తున్నాం, కానీ గిట్టుబాటు ధర లేకనో పంట సరిగా పండకనో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా మనవి. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.